నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలో వైసీపీ టీడీపీ నాయకులు బాహోబాహి, ఇరు వర్గాలు ఆందోళన. ఉత్సాహభరితంగా కొనసాగుతున్న నంది నాటకోత్సవం. ఇంటికో ఉద్యోగం ఎక్కడ? వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకల దళితుల వాళ్ల ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు పూర్తిగా దగ్ధమైంది. రాజధాని ప్రాంతంలో అది ముఖ్యమంత్రి నివాస సమీపంలో జరిగిన ఈ ఘటన కొంత సమయం హడావుడి సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్సీఎంచెత్ సమీపంలో పిడపర్తి కనకారావు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో సంబంధించిన కరెంటు లైన్ కట్ అయింది. విద్యుత్ షాక్ సర్క్యూట్ అవడంతో అదే సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పెద్ద ఎత్తున శబ్దంతో పేలడంతో ఇరుగు పొరుగు వారు బయటకు వచ్చి ఏం జరిగిందో తెలియక భయభ్రాంతులు గురయ్యారు, తెలియజేశారు. నీటిలో మంటలు ఆరిపే సమయంలో కనకారావు చేయగా అతనికి శరీరం కొంత కాలిపోయింది. గాయాలు పాలైన కనకారావు పోలీసులు 108 వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాలిందండి, వైర్ కాలంట నిప్పులు వచ్చినాయంట. ఆ మంట వచ్చిన అంట ఇల్లు అంతా తగలబడితే నీళ్ళు వద్దని పోతున్నాడంట. గ్యాస్ వచ్చి మేము పడింది. అదే జరిగింది. ఎన్ని గంటల సమయంలో జరిగింది? ఎంత అయిందండి? ఇప్పుడే అనుకోండి, ఇప్పుడే టైం తెలియదు కానీ ఇప్పుడే గంట అయిందేమో. అంటే ఇంటికో ఉద్యోగం మరియు నిరుద్యోగ వృద్ధి కల్పిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోలేదని మాట మార్చిన బాబుపై వైసీపీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు పి చైతన్య అరండాలపేట స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన విషయాలను మర్చిపోయారని వివరించారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వని పక్షంలో నిరుద్యోగ వృద్ధి 2000 రూపాయలు ఇస్తానని తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా ప్రతి గోడల మీద, ప్రతి ఒక్క ప్రచారంలో కూడా బాబు వస్తే బాబు, జాబు రావాలంటే బాబు రావాలని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను నిపుణులైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు పూర్తి అవగాహన ఉంది, దాని ప్రకారం మేము మేనిఫెస్టోలు తయారు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆ రోజు అధికారంలో విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు ఎటువంటిది కూడా హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు కూడా తీయటం జరుగుతుంది. అందుకనే చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు మీద 420 కేసు నమోదు చేయడం. ఆటోలపై కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన పన్నులను, పెనాల్టీలను ఉపశమించుకోవాలని కోరుతూ ఈ నెల 24 తేదీ ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గుంటూరు నగర సిపిఎం కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సిపిఐ నగర కార్యదర్శి నళినీకాంత్ మాట్లాడుతూ ప్రపంచం అంతా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం పెంచి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఆటోలు బ్రేక్ చేయించుకోకపోతే సంవత్సరానికి 100 రూపాయలు పెనాల్టీ వేసేవారు ఈరోజు రోజుకి 50 రూపాయలు పెనాల్టీకి నిర్ణయించారు. దీనివల్ల సంవత్సరానికి 18,300 రూపాయలు ఆటో డ్రైవర్ల మీద పెనాల్టీ పడిపోతూ ఉంది. అంటే 100 రూపాయల ప్లేస్లో పెనాల్టీ 18,300 రూపాయలు పెనాల్టీ అయింది. అదేవిధంగా లైసెన్సు రెన్యువల్ చేయించుకోకపోతే సంవత్సరానికి గతంలో 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1,000 రూపాయలకు పెంచారు. అదేవిధంగా ఫీజులు కూడా లైసెన్స్ తీసుకోవాలన్నా, బ్రేక్ చేయించుకోవాలన్నా, ఇన్సూరెన్స్ అయినా విపరీతంగా పెంచేశారు. దాదాపు 2,000 నుండి 3,000 రూపాయల దాకా ఫీజులు పెంచేశారు. అందుకని మేము కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తుంది, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా. ఆటో డ్రైవర్లు ఈ పన్నుల్ని, ఈ పెనాల్టీని కట్టుకోలేక ఆటోలు అమ్ముకునే పరిస్థితికి, దయనీయమైన స్థితికి వెళ్లే పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ చర్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. డిసెంబర్ 29వ తారీఖున జీవో పాస్ చేసింది. ఆ జీవో వల్ల లారీలు, బస్సు, ఆటోలు ఇవి ఏవి కూడా తిప్పే పరిస్థితి లేదు. ఈ జీవో కనుక అమలు అవుతూ ఉంటే వాహనం అమ్మినా కూడా ఆ యొక్క పెనాల్టీలు చెల్లించలేని పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి జీవోల్ని ఉపసంహరించుకోవాలని, గతంలో ఉన్నట్టుగానే పెనాల్టీలు తక్కువగా ఉన్నట్టుగానే అమలు చేయాలని చెప్పేసి ఆటో వర్కర్స్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము యొక్క ఆటో వర్కర్స్ లారీయే కాదు, సామాన్య ప్రజల మీద కూడా ఈ భారాలు మోపింది. మోటారు వెహికల్స్, టూ వీలర్స్ కనుక రిజిస్ట్రేషన్కి వెళ్తే గతంలో 455 ఉండేది, ఈ రోజున 12,000 రూపాయలు చేసింది. అలాగే బ్రేక్ చలాన గతంలో 450 రూపాయలు ఉంటే వాళ్ళ 960 రూపాయలు చేసింది. ఇలాంటి దుర్మరణ పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం జీవులను తీసుకొని వచ్చి
ప్రజల్ని మూలిగే నక్క మీద తాటికాయ చందనంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ప్రజల మీద భారాన్ని సమర్థించుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన బలపరుస్తూ ఇస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో కనుక ఇలాగే కొనసాగితే ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ఏకమయ్యి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు మస్తాన్ అలీ, ఆటో వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకోత్సవం ప్రదర్శనలో భాగంగా ఈరోజు వీరభద్ర విజయం, ఉషా పరిణయం, భక్తి మార్కండేయ, పల్నాటి యుద్ధ నాటికల్లో ప్రదర్శించారు. శాంతి భద్రతలకు విఘతంగా కలిగించే విధంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని, ఒక్కో రైతు మాట్లాడుతూ విమర్శలు చేయడం తగదని టీడీపీ స్టేట్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వార్ల రామయ్య జగన్పై విమర్శలు కురిపించారు. యూ హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ చీటింగ్ ది పర్సన్స్. ఎలా చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి చీట్ చేస్తాడని? 11 కేసులు మీ మీద ఛార్జ్షీట్లు ఉన్నాయి, సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లు ఉన్నాయి, క్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, సిసి నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. మీ మీద పోలీసు వ్యవస్థ మీ మీద సస్పెక్ట్ షీట్ పెట్టాలి. ఎందుకు పెట్టడం లేదని పోలీసు వ్యవస్థను మేము అడుగుతున్నాం. ఆర్డర్ నెంబర్ 600 ఇంప్లిమెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద హిస్టరీ షీట్, సస్పెక్ట్ షీట్ అంటారు దాన్ని ఓపెన్ చేసి అతని ప్రతి కదలిక మీరు గమనించాలి. ఎందుకు గమనించాలంటే అతని మాట, అతని తీరు, అతని నడక, అతని వ్యవహార శైలి, అతను ఒక పెద్ద కాన్వాయ్తో వెళ్ళటం, ఇదంతా కూడా మరలా నేరం చేయటానికి వెళ్తున్నట్టుగా ఉన్నది తప్పితే ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి వెళ్తున్నట్టుగా లేదు. అందుకే ఇతని కదలికల మీద నిఘా పెట్టడం కోసం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయండి అని చెప్పి కూడా పోలీస్ శాఖకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శిక్ష పడలేదు కదా, ఎలా ఓపెన్ చేస్తారని కూడా అడుగుతారు. శిక్ష వెయ్యక్కర్లేదని హైకోర్టు డెసిషన్స్ ఉన్నాయి. ఇతను హ్యాబిచువల్ అఫెండర్, నేరం చేయడానికి అలవాటు పడిన నేరస్తుడైతే ఓపెన్ చేయొచ్చు, శిక్షతో పని లేదని చెప్పి ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నంబర్ ఆఫ్ డెసిషన్స్ ఇచ్చింది. ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అప్చా పురోగ సంఘం నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీ ఎన్జిఓ జిల్లా కార్యదర్శి మూర్తి మరియు ఉద్యోగులు మాట్లాడారు. ఈ జిల్లా స్థాయిలో ఈ నిరాహార దీక్ష జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల్లో 1/9/2004 సంవత్సరం తర్వాత నియామకమైనటువంటి రెగ్యులర్ ఉద్యోగులు, వాచ్మెన్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా అందరికీ కూడా ఈ సిపిఎస్ విధానాన్ని పెట్టారు. ఈ సిపిఎస్ విధానం మీద ఉద్యోగులకి పెన్షన్ అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చి చాలామంది ఉద్యోగులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఇవాళ బజారును పడ్డాయి. వాళ్ళకి ఎలాంటి పెన్షన్ లేదు, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి పరిహారం లేక ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగంలో చేరినటువంటి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. కాబట్టి సిపిఎస్ విధానం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమలవుతోంది. 1/1/2004 నుంచి అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కార్పొరేషన్ ఎల్ఐసి లాంటి ఉద్యోగులు, అందరూ భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు అందరికీ కూడా ఈ సిపిఎస్ విధానం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి 1/1/2004 నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 1/9/2004 నుంచి నియామకమైన ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి జరిగిన పరిణామాల దృష్టి సంపోక్షణ అంటూ ఆవు పంచకం శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం తాడేపల్లి పట్టణం వైసీపీ కార్యాలయం నుంచి భారీగా ర్యాలీగా నిర్వహించారు. రాజధాని పరిధిలోని తాడేపల్లిలో వైసీపీ టీడీపీ నాయకులు బాహోబాహి, పరిస్థితి ఉద్రిక్తత, పోలీసులు అదుపులోని, భారీగా ఇరు వర్గాలు ఆందోళన. టీడీపీ నేతలు వైసీపీ గో బ్యాక్ అంటూ ఉండవల్లి సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి, అయితే పోలీసులు మాత్రం టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు.
ఇరు వర్గాలు చెందిన మహిళలు రాగా కనీసం మహిళ కానిస్టేబుల్ను ఏర్పాటు చేయాల్సిన పోలీసులు పురుష పోలీసులతో సృష్టించారు. ఇరు పార్టీలను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీ నేతలు తమ తమ అధినేతల పేరు రైతులు, రైతు కూలీలు, కార్మికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన దృష్టిలో పెట్టుకొని రాజధాని ప్రాంతం మొత్తం కూడా మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మా కష్టాలు నష్టాలు మా బాధలన్నింటినీ తీర్చేటువంటి ఆ మహానేత కుమారుడు మాకు అండగా నిలబడుతున్నటువంటి ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరూ కూడా పులకరించిపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మానసికంగా ఒక రోగం, ఒక భయాందోళనలో ఏర్పడుతూ ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, పోరాట యోధుడు, ప్రజల తరపున పోరాడతాడు, మా దోపిడీలు మా దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి కాబట్టి రాజధాని ప్రాంతంలో ప్రజలందరినీ కూడా నిర్బంధిస్తూ ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎప్పుడైతే ప్రారంభమవుతుందని చెప్పి తెలుస్తుందో గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే రాజశేఖరరెడ్డి గారి పరిపాలనతో ఈ రాష్ట్రం మొత్తం కూడా పులకరించిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది. ఈ అరిష్టం పోవాలంటే భారతీయుల యొక్క సనాతన ఆచారం ప్రకారంగా గోపంచికంతో ఈ రోడ్లన్నింటినీ కూడా పవిత్రం చేస్తే ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి అరిష్టం పోతుందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ గోపంచికం కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఒకసారి మీరు గత చరిత్ర తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి పుష్కరాల్లో 26 మంది భక్తులు చనిపోయారు. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రానికి ఇంకోసారి రాకూడదు. అలానే కృష్ణా పుష్కరాలు అని చెప్పి ప్రారంభించారు. ఆ పుష్కరాల్లో చూస్తే కృష్ణానదిలో వాటరే లేకుండా పోయింది. అలా చూస్తే రాజధాని వెలగపూడిలో సచివాలయం కడతా ఉంటే అక్కడ కూలీలు కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి. ఇంతకంటే ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇంతకంటే ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఈ పరిస్థితులన్నీ పోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజశేఖరరెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా సుఖశాంతులతో వర్ధిల్లారో అటువంటి పరిస్థితులు మళ్ళా రావాలని చెప్పని మేము గోపంచకంతో ఈ రోడ్లన్నింటినీ కూడా శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే దివంగత నేత మహానేత రాజశేఖరరెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళా సుభిక్షం వస్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం. తలపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ పార్టీ ఏదో ఇంకా ఉందని వాళ్ళు ఫీలింగ్లో ఉన్నారు. ఒక 10 మంది అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఒక కొండాలను తీసుకొచ్చి ఈ శుద్ధి కార్యక్రమాన్ని పెట్టారు. శుద్ధి అనేది ఎవరో చేసుకుంటారు, అపవిత్రులకు చేసుకుంటారు, పవిత్రులకు కాదు. అది మేము చేయాల్సిన పని అనమాట. మన వచ్చింది కరెక్ట్గా మా వాళ్ళు చేశారు, దానికి సూట్ అవుద్ది. అతను చేసేదానికి అర్థం లేదు. ఇక్కడ మేము మా కార్యకర్తలు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళందరినీ తరివి తరివి కొట్టే విధంగా వాళ్ళు ఏ కార్యక్రమం ఇలాంటివి జరిగినా కూడా సిద్ధంగా ఉన్నారు. రాజధాని అనేది బ్రహ్మాండంగా జరిగిపోతుంది, అయిపోయింది ఆల్రెడీ. గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. దగ్గరలో మనం అసెంబ్లీని జరుపుకునే టైంలో ఏదో ఇంకా ఉన్నామనే ఉనికిని చాటుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము ఇంకా వాళ్ళు చేసేవన్నీ చూడటానికి వాళ్ళ ఉనికిని కూడా మేము దగ్గర కూడా రానియో తరిమి తరిమి కొట్టేది గ్యారంటీ. ఇంకా ఈ ఏరియాలో ఇంకా ఏం లేదని చెప్పండి. రాష్ట్రం మొత్తం కూడా ఏమీ లేదు. భయభ్రాంతులు చేయడానికి వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా లేరు, ఇంకా అయిపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో వార్తతో మళ్ళీ కలుద్దాం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.